హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయాసని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజైతే మాత్రం మీ అందరికీ తెలుసు, లాస్ట్ నేను కొన్ని డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతూ స్టోరీస్ షేర్ చేస్తూ వస్తున్నా. మల్లారెడ్డి యూనివర్సిటీకి అయితే ఆటో ఎక్స్పోకి మనల్ని అయితే ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి మళ్ళీ అయితే వచ్చేసేద్దాం. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే నేను వెంకట్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అగైన్ మళ్ళీ కాలేజ్ దగ్గరికి, మన టీం ఉన్నారు కదా కొంతమంది, సో వాళ్ళతో కలిసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ నేను ఏమనుకుంటున్నానంటే ఈ వీడియో మాత్రం ఎస్పెషల్లీ ఇప్పటికిప్పుడే, అంటే ఈ రోజు ఇప్పుడు నేను వెంకట్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్తా కదా, అక్కడే ఒక 30-40 మినిట్స్లో ఎడిట్ చేసేసి ఇది ఈ రోజే పబ్లిష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 17th, కరెక్ట్ ఫిబ్రవరి 17th. మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అప్రాక్సిమేట్లీ అట్లా అయింది. నాకు ఇక్కడ నుంచి ఒక 40-45 మినిట్స్ అవుతుంది అండ్ 11 o'clock ఆర్ 11:30కి వీడియో పబ్లిష్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. తెలియదు మరి, టైం అంతా అడ్జస్ట్ అయిపోతే మధ్యాహ్నం కల్లా నేనైతే పబ్లిష్ చేసేస్తా. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అయితే ఉన్నారు, నాకు మెయిల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ చాలా మంది చేస్తున్నారు అనమాట, మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి వస్తున్నారా రావట్లేదా అని చెప్పేసి. ఎందుకంటే నేను జస్ట్ అయితే మాత్రం స్టోరీలోనే కన్ఫర్మేషన్ ఇచ్చిన అండ్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ ఎక్కడా చేయలేదు, మన వీడియోస్లో అని ఎక్కడ కూడా నేను వస్తున్నట్టయితే చెప్పలేదు. జస్ట్ స్టోరీస్ పెట్టిన ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఎవరైతే ఫాలో అవ్వట్లేదు, ఇక్కడ పక్కనే కనిపిస్తుంది ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇందులో ఫాలో అవ్వండి, మీరు మీకు కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే తెలుస్తుంది అన్నమాట. సో అంతే, ఇంకా ఏం లేట్ చేయకుండా ఈ రోజు మన వ్లాగ్ నుంచి ఇంకా 21 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేనైతే ఒక 3 కిలోమీటర్స్ వచ్చేసిన అంతే. సో 3 మినిట్స్ 3 కిలోమీటర్స్. నాకు నైట్ వేరే ఒక వర్క్ ఉండి ఈ ఏరియాకి వచ్చిన అనమాట, అత్తాపూర్ సైడ్. అండ్ ఇంకా ఈరోజు వెళ్ళేసి ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి పెట్టేసి అండ్ అక్కడి నుంచి మళ్ళీ మల్లారెడ్డికి వెళ్ళి అటు నుంచి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాయి. ఏమో నేను ఈసారి హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నా రూమ్లో కన్నా ఎక్కువ నేను బయట మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లోనే ఎక్కువ ఉంటున్నా. అటు ఇటు తిరగడం అవుతుంది. మళ్ళీ రేపు ఎల్లుండో ఢిల్లీ వెళ్ళే వర్క్ ఒకటి ఉంది అండ్ దాని తర్వాత మళ్ళీ నూతన్ కల్ వెళ్ళే వర్క్ ఉంది. ఇంకా నూతన్ కాల్ అయితే ఫిక్స్ అవ్వలేదు ఎప్పుడు ఏందనేది. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే తీసుకొని వచ్చిన, అదే iPhone 15 Pro Max గివ్ అవే. రెండు ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమైతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యున్ గా అయితే ఇచ్చిందో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యున్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి, అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. అయ్యో, ఇక్కడ నుంచి రైట్, నాకు రూట్ ఐడియా లేదు అందుకని చెప్పేసి నేను మ్యాప్స్ పెట్టిన. అమ్మాయ సిగ్నల్ పెట్టదచ్చు. ఇదేంది కొన్ని సార్లు ఇట్లా రోడ్డు దిగి ఎక్కేటప్పుడు టైర్ వెనక టైర్ నుంచి ఎవరో మనకి వెనక నుంచి వచ్చి ఆగినప్పుడు గుద్దితే ఎట్లా వస్తుంది జరక్ అట్లా వస్తుంది, ఎందుకనేది అర్థం కావట్లేదు. ఎవరికమ్మ రోడ్డు వచ్చిన ప్లేస్లో మట్టింది అని అబ్బా. అంటే నేనే ఇంకా ఇది అఫీషియల్ మీటప్ లాగా ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే మనకి ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో చాలామంది అడిగారు అనమాట, అంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన తర్వాత కూడా అడుగుతున్నారు, అంటే వస్తున్నా రావట్లేదా, మళ్ళీ ప్లాన్లు ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి. సో మెయిన్గా అదే ఉద్దేశం అనమాట. ఇప్పుడు అంటే ఈ రోజు బ్లాగ్ ఈ రోజుకి ఇట్లా అప్లోడ్ చేయడానికి అండ్ నేను 11:30కి అట్లా వస్తాను మార్నింగ్. 11:30 నుంచి అప్రాక్సిమేట్లీ 1:32 వరకు ఉంటా అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. వాళ్ళతో మొత్తం వెంకట్ బ్రోని డీల్ చేస్తున్నారు అక్కడ, అంటే ఎవరైతే మనం ఇన్వైట్ చేశారో ఆ టీంతోనే. ఓ, రేపు నాకు శ్రీశైలం వెళ్ళే వర్క్ కూడా ఉంది, మళ్ళీ రేపు మార్నింగ్ అట్లా శ్రీశైలం వెళ్తా. అక్కడ ఒక మ్యారేజ్ ఉంది మన సబ్స్క్రైబర్ బ్రో వాళ్ళది. సబ్స్క్రైబర్ అనే దానికన్నా కూడా వాళ్ళని ఫ్రెండ్స్ అంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసు నాకు, లైక్ 4 ఇయర్స్ అట్లా. రేపు మార్నింగ్ ఏ టైంకి బయలుదేరాలో నేను మళ్ళీ, నాకైతే అసలు ఈరోజు మార్నింగ్ 7-8కి లేచిన, అంతే 8 కూడా 7కి లేచి అప్పటి నుంచి ఇంకా రెడీ అవుతూ ఇప్పుడు బయలుదేరేసరికి ఇప్పుడు అయింది. అండ్ ఉదయాన్న అయితే లేవాలంటే అసలు లేవు దిగట్లే, రోజు మంచిగా 10-11 ఇంటికి లేస్తున్నా. ఈరోజు 7 o'clockకి లేవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. పోయి కొంచెం ఫస్ట్ మంచిగా కడుపులో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోతే సరిపోతుంది.
అండ్ అక్కడ నన్ను ఒక చిన్న స్పీచ్ ఇవ్వమని చెప్పారు. అది ఏం స్పీచ్ ఇవ్వాలా ఏంది అనేది అయితే నాకు ఇప్పటి వరకు నేను చెప్తున్నా కదా ప్రిపేర్ అవ్వలేదు. అంటే నేనే అనుకున్నా మంచిగా, అరే ఇంతకుముందు ఎవరిని కూడా ఒకళ్ళు ఇన్వైట్ చేసినట్టారు కదా వాళ్ళేం స్పీచ్ ఇచ్చారో విందు అని చెప్పేసి అనుకున్నా. అయితే ఇచ్చి మళ్ళీ ఒకళ్ళది మనం కాపీ కొట్టడం అండి, మనకేమనిపించిందో అది చెప్పాలి అన్నట్టు మళ్ళీ ఎట్లా అనిపించింది. మనం ఏదో ఎగ్జామ్ టైంలో కూడా లాస్ట్ మూమెంట్లో చదువుకోవడమే, ఇట్లా ఏదన్నా ఇట్లా పిలిచినా కూడా స్పీచ్ ఇవ్వాలనుకున్నా కూడా లాస్ట్ మూమెంట్లో ఏదో కొంచెం అట్లా ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రిపేర్ అవ్వడం అంటే ఏదో బట్టి కొట్టడం కాదు, లైక్ ఇగో ఈ పాయింట్స్ అని చెప్పేసి నోట్ చేసుకుంటే చాలు. అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో పోండి పోండి పోండి, సిగ్నల్ లేదు ఏం లేదు, వాళ్ళు డైరెక్ట్ అట్టే దాటేస్తున్నారు. పాపం వాళ్ళ పనులు వాళ్ళకున్నట్టున్నాయి. అదృష్టం అదృష్టం ఏంటంటే ఈ సిగ్నల్ దగ్గర నేను ఇప్పటికొక 3-4 times వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. బట్ ఈరోజు ఏందో అసలుకి అంత ట్రాఫిక్ లేదు. మేబీ ఈరోజు సాటర్డే అవ్వడం వలన, అంటే సాటర్డే సండే కొంతమందికి వీక్ ఆఫ్ ఉంటుంది కదా, దాని ప్రభావం అయి ఉండొచ్చు. అండ్ నాకు మెయిన్ ఇప్పుడు నేను ఎక్సైటెడ్గా దేనికున్నా అంటే, అసలు మన సబ్స్క్రైబర్స్ అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇది కూడా ఒక చిన్న సైజ్ మీటప్ లాంటిది అనుకోండి. ఆల్మోస్ట్ మనం మీటప్ పెట్టి ఇప్పటికీ 3 years అయింది అనుకుంటా. మన మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడే నాకు అన్అఫీషియల్ మీటప్కి జస్ట్ మన బైక్ చూసి ఒక 100 members దాకా వచ్చారు కదా. ఇప్పుడు ఇంకా మనం అనౌన్స్ చేసినాం, అది కూడా ఇంకా కాలేజ్లో. సో అదే చూస్తున్నాం. అండ్ ఇంకా ఈ శ్రీశైలం రైడ్ అయిపోయినాక ఢిల్లీ వెళ్తా అని చెప్పినా కదా, ఢిల్లీ తర్వాత మళ్ళీ నూతన్కల్, అండ్ నూతన్కల్ అయిపోయిన తర్వాత అయోధ్య రైడ్ అయితే చేయబోతున్నా. సో మన సబ్స్క్రైబర్స్ని కూడా ఎవరన్నా ఒకళ్ళని తీసుకుపోదాం అని చెప్పేసి అనుకుంటున్నా నేను. బట్ మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయ్యి నన్ను ట్యాగ్ చేసి అడగాలన్నమాట మీరు, లైక్ నేను మిమ్మల్ని ఎందుకు తీసుకుని వెళ్ళాలి. మీరు మీరు ఇవ్వబోయే ఆన్సర్ నాకు నచ్చింది అనుకోండి, అప్పుడు నేను తీసుకుని వెళ్తాను. అంటే ఒక రీజన్, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో ఇంతమంది ఉన్నారు కదా, అందరినీ తీసుకెళ్లాలంటే ఏం లేదు నా దగ్గర, ఆయన పైసలు కూడా లేవు, అందరిని అయితే నేను తీసుకుని వెళ్ళలేను. బట్ ఒక్కరినైతే నేను తీసుకొని వెళ్ళలేస్తా ప్రస్తుతం. సో ఆ ఒక్కరు ఇంతమందిలో ఒక్కరు మీరే ఎందుకు, లైక్ ఒక స్పెషల్ అట్లా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ట్యాగ్ చేసి అడగండి. ఐ మీన్ ట్యాగ్ అంటే మెన్షన్ చేసి అడగండి, సారీ ట్యాగ్ అని చెప్తున్నా, మెన్షన్ చేసి అడగండి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. నాకు మీది కనుక జెన్యున్గా అనిపించింది అనుకోండి, డెఫినెట్లీ నేను మిమ్మల్ని పిక్ చేస్తాను. అంటే నేను మిమ్మల్ని బైక్లో తీసుకుని వెళ్ళను ముందే చెప్తున్నా, మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్లైట్లో అక్కడికి మన టీం వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఒక్కలేరా నేను ఎట్లా డైరెక్ట్గా అట్లా వదిలేసి రప్పించాను, మన టీం మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు మిమ్మల్ని తీసుకొని వచ్చేస్తా ఫ్లైట్లోనే. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ అన్నీ మీరు ఇంటి దగ్గర, మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు మీకు బస్ ఛార్జీలు అయినా ఏదైనా కూడా నేనే ఇచ్చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేసేసాను మన ఇన్స్టాగ్రామ్లో. ఈరోజు ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది సుమి. అయ్యో నాది రిజర్వ్లో పడిపోయింది బండి, ఐ మీన్ లో ఫ్యూయల్ కొట్టించాలి ఇక్కడ పెట్రోల్ పంప్ వస్తే. నేను ఉందనుకున్నా ట్యాంక్ ఫుల్ ఉందని అనుకున్నాను, ఎటు పోయినా అసలుకి ఎటు పోలే. పవర్ పెట్రోల్ ఎక్కడైనా ఉంటే కొట్టించుకుంది, ఎందుకంటే పవర్కి నార్మల్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. పవర్ పెట్రోల్ అయితే మంచిగా వస్తుంది మైలేజ్, అంత తొందరగా ఖాళీ కావట్లే. నార్మల్ పెట్రోల్ అయితే వెంటనే అయిపోతుంది. నేను ఇంకా జాకెట్ వేసుకున్నా లోపల టీషర్ట్ వేసుకొని వదులుతున్నాను కాబట్టి నాకు తడిసిపోతుంది లోపల. ఇంకేముంది ఆల్మోస్ట్ ఇంకా మార్చి కూడా వచ్చేస్తుంది ఇంకొక 15-12 రోజుల్లో. ఈసారి ఎండ నా మాట గుర్తు పెట్టుకోండి, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎండ. అయ్యో అంటీ అంటీ ఎక్కండి. అండ్ అంతే, నేను మన వల్ల నీ కార్ నాకు ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమని చెప్పేసిన కదా. సో ఈ కారు చాలామంది సజెస్ట్ చేశారు, అంటే టాటాలో సజెస్ట్ చేశారు, అంటే ఎక్కువ టాటా అండ్ మహేంద్ర మన ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి. సో నేను ఒక 2-3 showrooms కాల్ చేసి అడిగితే వాళ్ళు వెయిటింగ్ టైం చెప్పేసి టైంకి, అంటే వాళ్ళు వెయిటింగ్ టైం చెప్పారు, ఆ కార్ వచ్చే టైంకి నేను ఆఫ్రికా రైడ్లో ఉంటా. బట్ నాకు కావాల్సింది ఏంటంటే అర్జెంటుగా ఇంకొక 1 month నేను ఇక్కడ తిరగడానికి నాకు కావాలి. అయ్యో అంతా ఇక్కడ జామ్ అయిపోయింది ఈరోజు, అంత ఏందో వింత వింత ఉంది. జామ్ అయ్యే చోట నార్మల్గా ఉంది, ఫ్రీగా పోయే చోట జామ్ అయిపోయింది. అసలు ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ ఎందుకైందంటే ఒక బస్సు ఒక కారు ఇద్దరు పక్క పక్కనే పోతున్నారు, ఏదో లవర్స్ పోయినట్టు అందుకని చెప్పేసి ఆడ మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెనక బైక్స్ ఇవన్నీ జామ్ అయిపోయి వాళ్ళు దాటట్లేదు, ఇద్దరు పక్క పక్కనే పోతున్నారు అందుకని ఆడ మొత్తం జామ్ అయిపోయింది. నాకు ఈ బైక్లో ఒక డిసడ్వాంటేజ్ ఏదో ఉంది అంటే చెప్పన, రైడ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా కదా, బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాను నేను, బ్యాగ్ వేసుకుని వెళ్తే చేతులు ఇక్కడ బాగా వస్తున్నాయి. ఓ అంకయ్యా అదే బ్యాగ్ లేకుండా నేను తోలినా అనుకోండి నార్మల్గా,
అసలు అంత పెయిన్ రావట్లేదు అసలు. సో మీకు కూడా సూపర్ బైక్ కానీ ఇట్లాంటి బైక్స్ కానీ అని అంటే ఇట్లా వంగి తోలేవి, కేటీఎం ఆర్సి, కేటీఎం 390, అపాచీ RR 310 ఇట్లాంటివి బ్యాగ్ వేసుకోకుండా తోలండి. ఇదిగోండి ఏరియా, నేను ఫస్ట్ టైం ఇక్కడ ఒక బస్ దిగిన అప్పుడు నాకు అసలు ఐడియానే లేదు ఇక్కడ అసలు ఏందిరా నాయన, ఎక్కడ దించరు ఏంది అని చెప్పేసి. నేను తిరుపతి నుంచి వస్తుంటే అనుకుంటా, తిరుపతి నుంచి తిరుపతి నుంచి బస్లో వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చిన, అక్కడ దించేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ టైం నేను రాకరాక ఒక ఊరికి వచ్చిన కదా నేను, అప్పుడు దిల్షుఖ్ నగర్ ఆ ఏరియా అప్పుడంతా నాకు బాగా కొంచెం ఐడియా ఉండే. రే కొంతమంది ఏంటంటే ఒక్కసారి గినక అటు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారంటే వెళ్ళాల్సిందే, ఆ హోటల్లో ట్రైన్ వచ్చినా కూడా ట్రైన్ కూడా ఆగాలి కానీ అది మాత్రం ఆగరు. ఒక్క పెట్రోల్ పంప్ కూడా కనిపించట్లేదు. ఏరియాలు అసలు ఉందా లేదా నేను గుర్తు తెచ్చుకుంటున్నా, ఈ ఏరియాలో ఏమైనా పెట్రోల్ పంపులు ఉన్నాయా లేదా అని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను 2 కార్లు అనుకుంటున్నా, ఎంజీ ఆస్టర్ ఒకటి ఉంది నా మైండ్లో, అండ్ అంతే కూడా కుషియాక్ ఒకటి ఉంది 1.5 లీటర్స్ది, అంటే అలా 1 లీటర్ ఉంది 1.5 ఉంది, ఈ రెండిట్లో ఏదైనా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. టాటా షోరూంలో మన వాళ్ళు ఎవరైనా ఉండి కొంచెం ముందలు ఇచ్చేటట్టు ఎవరైనా అంటే చూడండి నెక్సాన్. నాకు ఎందుకో తెలియదు కానీ నేను ఆల్రెడీకి వెళ్ళి వెళ్ళక ముందు వచ్చిన తర్వాత ఏదో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో, ఒక జోష్ ఇదంతా ఉండేది అప్పుడు, ఏదో మరి ఇప్పుడు అంత కనిపించట్లేదు నాకు. మేబీ ఇంకా కొంచెం టైం పట్టేటండి ఆ జోష్ ఉత్సాహం రావడానికి. డెక్కన్ వే టూర్స్ అండ్ ట్రావెల్స్, దీని అంకమ్మ ఆడి నట్ట జారింది ఏందో టైర్ కానీ, లైక్ ఒక 3500 కిలోమీటర్స్ 3000 దాటినప్పటి నుంచి జారుతా ఉంది బాగా. అప్పుడేందంటే మంచి గ్రిప్ ఉండేది. నేను BMW షోరూంలో కూడా అడిగిన, కొంతమంది అయితే 3000 కి 3500కి కూడా టైర్ మార్చేస్తారంట. నేను షాక్ అయిపోయినా, అయ్యా ఏంది మరి 3000 టైర్ మార్చడం ఏందని. నెక్స్ట్ సారి కొంచెం మంచి ఒక అట్లీస్ట్ ఒక 7000 కిలోమీటర్స్ వచ్చే ఒక టైర్ అనేది చూడాలి నెక్స్ట్. ఓకే ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాయండి పైన చూడండి, బోయిన్పల్లి ప్యారడైజ్ సిటీ అంట. ఇంకో 10 మినిట్స్ ఏమో చూపిస్తుంది, 11 మినిట్స్ వెళ్ళి ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఒక 25-30 మినిట్స్ పట్టచ్చు. ఎడిటింగ్ అయిపోగానే అప్లోడ్ చేసేసి స్టార్ట్ అయిపోవడమే. అండ్ మన ఈజిప్ట్ వీడియోస్కి ఏమైందో తెలియదు కానీ, అంటే మేబీ నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటా, ఎవరు చూడట్లేదు. బట్ చూడండి చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన మంచి కంటెంట్ అయితే ఉంది, కొంచెం ఒక డిఫరెంట్ లాగనమాట. అంటే నన్ను బైక్ మీద చూసి చూసి అలవాటు అయిపోయి మన వాళ్ళకి అట్లా ట్రావెలర్ లాగా ట్రావెల్ చేస్తుంటే అసలు నచ్చలేదు. నెక్స్ట్ కూడా నేను ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఇంకా బైక్ తీసుకొని ఖచ్చితంగా బైక్ రెంట్కి తీసుకొని అయినా సరే రైడ్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తా, అప్పుడైనా చూస్తారేమో. అండ్ అంటే మరీ లేట్ అయిపోయినాయి ఈజిప్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. నేను షాక్ అసలుకి ఈ రోడ్లో అసలుకి ట్రాఫిక్ లేకుండా ఏంది ఇంత ఈజీగా నేను మూవ్ అవుతున్నా అని చెప్పేసి. నాకు తెలిసి ఒక్క 2 సిగ్నల్స్ దగ్గరేమో ఆగుంటాను నేను, అంతే హార్డ్లీ. ఒక సిగ్నల్ దగ్గర ఒక 1 మినిట్, ఇంకో సిగ్నల్ దగ్గర ఒక 5 సెకండ్స్ అంతే. నేను ఇట్లా పోయి నిలబడ్డం లేదా సిగ్నల్ పడ్డది, ఇంకో సిగ్నల్ పడ్డది మళ్ళీ ఇప్పుడు 3. అసలు చాలా చాలా తొందరగా వచ్చేసిన, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా 10:30 అట్లా అవుతుంది అనుకున్నా కానీ 10:10కి చూపిస్తుంది ETA. అబ్బా నా నోరు ఎంత పవర్ఫుల్ నోరు అంటే, ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పిన అసలు సిగ్నలే ఇవ్వలేదు, కొంచెం సేపు అది ఇది అని చెప్పిన కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 నిమిషాల సిగ్నల్ అయితే పడ్డది. ఈ ఎండకైతే మాత్రం ఘోరాతి ఘోరంగా డీహైడ్రేట్ అయిపోతున్నాం పోండి. ఈ సమ్మర్లో మీరు కూడా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అంటే బయట తిరిగలరంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి కొంచెం వాటర్ అయితే తీసుకోండి, అండ్ అంత మంచిగా లెమన్ వాటర్ అయినా తీసుకోండి. అమ్మాయ సిగ్నల్ పడ్డది ఇది వెంకమ్మ, ఏదన్నా ఇట్లా పడలేదు అని చెప్పి ఇట్లా ఆనంద పడ్డం లేదా అది ఎమ్మట జరిగిపోతుంది. ఇంకో సిగ్నల్ అయింది మళ్ళీ అమ్మాయి కాదులేండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ సుక్కలు చూసినా పోండి 3 నిమిషాలు. అండ్ శ్రీశైలం నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే అయినా వద్దులేండి, నేను మీటప్ పెట్టాలని అనుకోవట్లేదు అక్కడ, ఎందుకంటే మనం వెళ్ళేది పెళ్ళికి కదా, అక్కడ మన వాళ్ళందరూ వచ్చింది అనుకో మళ్ళీ వాళ్ళకి అంత ఇబ్బంది అయిపోతుందేమో అనిపిస్తుంది. సో మళ్ళీ ఒకవేళ పెడితే మనం మీటప్ ఎప్పుడైనా పెట్టేద్దాం శ్రీశైలంలో. నాకు శ్రీశైలం వెళ్ళడం మస్తు ఇష్టం, అంటే టెంపుల్కి వెళ్ళడం ఇష్టం, ప్లస్ మెయిన్గా ఇంకా అక్కడ ఆ నేచర్లో నుంచి రైడ్ చేసుకుంటూ వెళ్ళడం ఇష్టం. కానీ అక్కడ మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లను చూస్తేనే కష్టం, ఆ ఘాట్ రోడ్లలో ఒకటే ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. ఇంకా ఈ బైక్లు వెళ్ళడం అంటే చిన్నగా వెళ్ళాలి. సో ఇంకా నేను దగ్గరకు వచ్చేసిన ఇంకొక 1.9 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. సో ప్రైవసీ పర్పస్ నేను ఆ ఏరియాలో అయితే ఇంకా షూట్ చేయాలని అనుకోవట్లేదు, ఇంకా డైరెక్ట్గా మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళేసిన తర్వాత బ్లాగింగ్ చేసేద్దాం. ఇక్కడ మధ్యలో పెట్రోల్ పంప్ కూడా కనిపించింది, సో XP 95 కొట్టిచ్చేస్తున్నాను, ఒకటే 95 చాలు చాలు.
1373 రూపాయలు పట్టింది. ఫోన్పే స్కానర్ అదేనా, మీరు స్కాన్ చేస్తారా? ఓకే, ఇంకా చూడండి, ఇప్పటికైతే వీడియో అయిపోయింది, 14 మినిట్స్ 22 సెకండ్స్ వచ్చేసింది అండ్ టైం ఇప్పుడు కరెక్ట్గా 10:50 అవుతుంది. సో ఇంకొక 10 మినిట్స్లో ఈ వీడియో అయితే లైవ్ అవ్వబోతుంది. థంబ్నైల్ కోసం వెయిటింగ్ అండ్ అంతే, ఈ వీడియో కూడా పెట్టేసి రెండరింగ్ చేసి అప్లోడ్ చేయడమే. అండ్ 11:30కి అయితే 11:30 నుంచి ఎప్పటి వరకు ఉంటాం మనం? 1 వరకు ఉంటాం. సో అప్రాక్సిమేట్లీ 1 వరకు ఉంటాం. ఈ టైంలో ఎవరైనా ఈ వీడియో చూస్తే, ఈరోజు డేట్ ఫిబ్రవరి 17, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎవరైనా కలవాలనుకుంటే వచ్చేసేయండి. అండ్ ఫస్ట్ టైం అయితే మాత్రం నేను ఇంత ఫాస్ట్గా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ వీడియో మీదకి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బయాసన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.